సో హై ఆల్ ఇప్పుడుదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ స్ప్లంక్ మైక్రో సర్వీసెస్ ఇంకా రియాక్ట్ యూనో ఇంకా డేటా సైన్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద సో ఈ వీడియోలో నేను స్ప్లంక్లో టైమ్ మాడిఫైయర్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సో టైమ్ మాడిఫైర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మెయిన్ టైమ్ మాడిఫేయర్స్ అంటే ఏంటి సో ఎవ్రీ టైమ్ మనం సర్చ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే మనం క్వెరీ రన్ చేసినప్పుడు సెట్ ఆఫ్ డేటా వస్తుంది సెట్ ఆఫ్ డేటా అనేది డేట్ అండ్ టైం ఈ రెండింటి మీద బౌండ్ అయి ఉంటుంది సో డేట్ అండ్ టైం మీద బౌండ్ అయి ఉంటుంది సో ఈ టైం అనేది మనం డేట్ అండ్ టైం ప్రకారం సర్చ్లో చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది వస్తుంది మనం ఎప్పుడు టైం రేంజ్ పిక్ అర్ అని ఉంటుంది దాన్ని సెటప్ చేసుకుంటే కస్టమ్ డేట్ ఆర్ టైం రేంజ్ అనేది అడ్వాన్స్డ్ రేంజెస్ ప్రకారం కనిపిస్తూ ఉంటుంది సో ఈ టైం రేంజ్ పిక్కర్ ద ఎప్పుడు సర్చ్ బార్లో రైట్ సైడ్ ఉంటుందన్నమాట సో సర్చ్ బార్ అనే స్ప్లంక్లో మనం ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ ఓకే రైట్ సైడ్లో ఉంటుంది స్ప్లంక్లో సర్చ్ బార్ సో సర్చ్ బార్ ఉన్నప్పుడు దాంట్లో మనకు ఆల్ టైమ్ అనమాట ఎప్పుడైతే ఉంటుందో అన్నీ మనం డైరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇనీషియల్గా రియల్ టైం ఏంటి రిలేటివ్ ఏంటి మొత్తం అన్ని విండోస్ ఉంటాయి అందులో సో దాని ప్రకారం మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు థర్టీ సెకండ్ విండోనా వన్ మినిట్ విండోనా అవన్నీ రియల్ టైం థర్టీ సెకండ్ విండోనా లేకపోతే వన్ మినిట్ విండోనా ఫైవ్ మినిట్ విండోనా థర్టీ మినిట్ విండోనా సో ఈ రకంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు వన్ మినిటా థర్టీ మినిటా ఫైవ్ మినిటా సో ఈ రకంగా మనకి విండో సెర్చ్ చేసుకోవచ్చు దాని ప్రకారం మనకు టైం అనేది మాడిఫై చేసుకుంటా డేటా అనేది ఫెచ్ చేసుకోవచ్చు రియల్ టైంలో మాడిఫైర్స్ కూడా మనకు కావాలంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ సిక్స్టీ మినిట్స్ లాస్ట్ ఫోర్ అవర్స్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ సెవెన్ డేస్ లాస్ట్ థర్టీ డేస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి ఈ రకంగా కూడా ఆప్షన్స్ ఉంటాయి స్ప్లంక్లో అండ్ ఇవి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అండ్ డేటా అనేది దాని ప్రకారం మనకి ఫెచ్ చేసి చూపిస్తుంది ఓకే రియల్ టైం మాడిఫయర్స్ అనేది ముందు చెప్పేటప్పుడు నేను ఒకసారి క్లియర్ చేసి చెప్తాను సో రియల్ టైమ్ మాడిఫైర్స్ అనేది చాలా కాలంలో రిలేటివ్గా టైమ్ మోడిఫైర్స్కి లేకపోతే మిడిల్ కాలంలో వేరే డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఈ రియల్ టైం మాడిఫైర్స్ అనే ప్లంక్లో చాలా ఆన్ గోయింగ్ రియల్ టైమ్ అనమాట సర్చ్ బేస్డ్ ఆన్ ది స్పెసిఫైడ్ టైమ్ విండో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రియల్ టైమ్ సర్చ్ అనేది ఫైవ్ మినిట్ విండో అయినా థర్టీ మినిట్ విండో అయినా కంటిన్యూస్గా డేటా అనేది డిస్ప్లే చేస్తుంది సో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అని ఉందనుకోండి ఆప్షన్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉందనుకో ఆ విండోలో లేకపోతే లాస్ట్ థర్టీ మినిట్స్ అని సో ఈ రకంగా మనకు ఆప్షన్ అనేది ఉంటే కనుక అది ఫెచ్ చేసినప్పుడు ఆ డేటా అనేది దానికి అనుగుణంగా వస్తుంది స్ప్లంక్లో మనకి ఎర్లియస్ట్ టైం అనేది ఎప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుని స్పెసిఫిక్ వేరియబుల్స్ సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ద లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం రేంజ్ పిక్కర్ అని మనం ప్రొజెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అది స్ప్లంక్ కమాండ్లో మన క్వెరీ కమాండ్లో కనుక రాస్తే కనుక ఎస్పిఎల్ సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కమాండ్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉన్న డేటా మొత్తం ఫెచ్ చేయాలి అంటే అది ఎలా రాస్తామంటే సో ఈ రకంగా స్ప్లంక్ కమాండ్ ఉంటుంది ఎర్లియస్ట్ ఈక్వల్ టు ఓకే ఎర్లియస్ట్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ లేటెస్ట్ ఈక్వల్ టు నౌ సో ఈ రకంగా పెడితే కనుక డేటా అనేది స్ప్లంక్లో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డేటా ఫ్రమ్ నౌ ఇప్పుడు ఇప్పటి నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏ డేటా అయితే డిపాజిట్ అయ్యిందో అది ఫెచ్ చేయాలంటే ఈ కమాండ్ వాడి మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్లంక్లో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మోడిఫైర్ మనం సెర్చ్ చేసినప్పుడు ఆ సర్చ్ కమాండ్ ప్రకారం ఏ ఏ టైంకి అంటే ఆ టైం రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మినిట్స్ అయితే అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ బదులు ఎయిట్ మినిట్స్ రాస్తారు లేటెస్ట్ ఈక్వల్ టు ఉన్నావు సో టైం చార్ట్ అనేది మన కౌంట్ చేసుకోవచ్చు మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే చేంజ్ చేసినప్పుడు టైం మోడిఫైయర్లో సెలెక్ట్ చేసి ఆ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది దాని ప్రకారం మనం సెర్చ్ చేసి ఎయిట్ మినిట్స్ కావాలన్నా టెన్ మినిట్స్ కావాలన్నా ట్వంటీ మినిట్స్ కావాలన్నా ఆ రకంగా సెర్చ్ చేసుకోవటం అనేది జరుగుతుంది సో యూ కెన్ యూజ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వేస్ అనమాట టు ఐడెంటిఫై ఈచ్ ఆఫ్ ది టైం యూనిట్స్ ఓకే అవి ఎలా ఉంటాయంటే నేను ఇప్పుడు మోస్ట్ కామన్లీ సపోర్ట్ టైమ్ యూనిట్స్ ఉంటాయి స్ప్లంట్లో దీని ప్రకారం మనము ఈ డేటా అనేది తీసుకుంటాం అనమాట యూ కెన్ యూజ్ నెంబర్ ఆఫ్ వేస్ అనమాట సో ఇప్పుడు ఈ వే ఏంటంటే సో ఫస్ట్ ఇనీషియల్గా సెకండ్స్ కావాలంటే ఓకే లిస్ట్లో ఎలా ఎలా రాస్తామంటే సెకండ్స్ ఓకే సెకండ్స్లో ఎస్ అదే స్ప్లంక్ క్వెరీ ఎస్పిఎల్ క్వెరీ లాంగ్వేజ్లో సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎస్ అని రాస్తాము సెక్ అని రాస్తాము ఓకే ఎస్సిసిఎస్ అని రాస్తాము ఇంకా సెకండ్ హ్యాండ్ రాస్తాము సెకండ్ అండ్ రాస్తాము ఇంకా సెకండ్స్ అనుకోండి రాస్తాము సో ఆ రకంగా మన సెకండ్స్లో మన డేటా కావాలంటే ఈ రకంగా మనం మోస్ట్లీ కామన్లీ సపోర్టెడ్ టైమ్ యూనిట్స్ ఇవి ఈ రకంగా లిస్ట్ చేస్తాము అదే మినిట్స్లో కావాలంటే అని రాస్తాము ఇంకా అని రాస్తాము లేకపోతే మినిట్స్ అండ్ టై ఇవన్నీ టైప్ చేస్తాం క్వెరీస్లో మినిట్స్ అని టైప్ చేస్తాం సో ఈ రకంగా మనకి డేటా అనేది కనిపిస్తుంది అండ్ హవర్స్ కావాలంటే హవర్స్ అని రాస్తాము ఇంకా హవర్ అని రాస్తాము ఇంకా హవర్స్ అని రాస్తాము ఇంకా హవర్స్ ఈ రకంగా కూడా రాస్తాం సో ఈ రకంగా మన డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి ఒకవేళ డేస్లో మనకి డేటా అనేది కావాలంటే ఎస్పిఎల్ క్వెరీ లాంగ్వేజ్లో ఈ రకంగా మెన్షన్ చేస్తామంటే డే అని రాస్తాం డే అండ్ డేస్ సో ఈ రకంగా మనకు మా క్వెరీలో రాస్తే కనుక మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి అండ్ నెక్స్ట్ మంత్స్లో రావాలంటే సో ఎనీ ఆఫ్ ది థింగ్స్ అనమాట మనం ఉపయోగించవచ్చు అని రాయచ్చు అండ్ మంత్ అని రాయచ్చు అండ్ మంత్స్ అండ్ రాయచ్చు ఓకే సో ఆ రకంగా మనం మెన్షన్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి క్వార్టర్ మన క్వార్టర్ కనుక మెన్షన్ చేయాలంటే ఈ క్వార్టర్కి మొత్తం డేటా అనేది మనకు రావాలంటే మనం ఏ రాస్తామంటే క్యూ వన్ రాస్తాము క్వార్టర్స్ క్యూటీఆర్ఎస్ లేకపోతే క్వార్టర్ లేకపోతే క్వార్టర్స్ ఓకే సారీ ఫర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ సో యా సో ఇదంతా మొత్తం సెకండ్లోని మినిట్స్లోని హవర్స్లోని డేలోని మంత్స్లోని క్వార్టర్లోని మనం రాయాలంటే ఇయర్ కూడా అలాగే ఉంటుంది వైలో రాయొచ్చు వైఆర్ వైఆర్ఎస్ ఇయర్ అండ్ ఇయర్స్ సో మనం ఈ రకంగా డేటా అనేది టైమ్ మోడిఫైయర్స్లో మన క్వెరీల స్పెషల్ సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం మెన్షన్ చేసి డేటాని ఫిక్ చేసి తీసుకురావచ్చు అనమాట సో ఈ ఈ వీడియోకి ఈ టైం మాడిఫయర్స్తో మనం క్లోజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వేరే వేరే వీడియోస్లో సమ్మర్ ఇండెక్సింగ్ స్కెడ్యూలింగ్ ఆప్షన్స్ గ్రేట్ క్రియేటింగ్ అలర్ట్స్ సర్చ్ అండ్ రిపోర్ట్ యాక్సలరేషన్ ఇవన్నీ మెన్షన్ చేస్తాము ఇవన్నీ మనం చెప్పుకుంటాము అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Uh, every subscription counts for uh, the person who uh, does this work and uh, keep encouraging and uh, do watching do watch all the videos and thank you thanks for watching jai